ఓం శ్రీ సాయిరామ్. మనం ఇప్పుడు 1952లో నిర్మించిన ఒక అద్భుతమైన రామాలయంలో ఉన్నాం. కొరిటిపాడు ప్రాంతం, అమరావతి రోడ్డు అన్నదాన సత్రం పక్కన. ఈ ఆలయం సుమారు 68 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయం. ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. మరి ఓం శ్రీ సాయిరామ్. మనం ఇప్పుడు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం మరియు షిరిడి సాయిబాబా మందిరం, సాకేతపురం 5వ లేను అన్నదాన సత్రం పక్కన అమరావతి రోడ్డు గుంటూరు నందున్నాం. 13వ వార్షికోత్సవాలకి ఆహ్వానం పలుకుతుందండి ఈ ఆలయం. అత్యద్భుతమైన ఆలయం, చాలా చక్కటి ఆలయం. మరి ఈ ఆలయం ఇక్కడ సాకేతపురంలో చాలా చక్కగా మనకి చాలా శోభాయమానంగా దర్శనమిస్తూ ఉంది. చాలా చక్కటి ఆలయం. చూసారా, షిరిడి గోపురం, సాయినాథుడు ఒక ఎదురుగా చక్కగా చక్కటి రామాలయం. 68 సంవత్సరాల క్రితం 1952లో నిర్మించిన ఆలయం మనకు కనిపిస్తుంది. ఎదురుగా మనకు చూస్తే చక్కగా అమరావతి రోడ్డు, అమరావతికి వెళ్ళే పెద్ద రహదారి కనిపిస్తుంది. కొద్ది దూరంలోనే అన్నదాన సత్రం పక్కన ఇటు మనకు కనిపిస్తుంది అన్నదాన సత్రం. అన్నదాన సత్రం పక్కనే మనకి దర్శనమిస్తూ ఉంటుంది. చాలా చక్కటి ఆలయం. ఈ రహదారి ఎక్కువగా వాహనాలతో రద్దీగా ఉంటుంది, కానీ ఈ ఆలయానికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. చాలా చక్కటి ఆలయం. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం మరియు షిరిడి సాయిబాబా మందిరం. మరి మనం ఆ మందిరంలోకి వెళ్ళబోతున్నాం. ఆ యొక్క విశేషాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. చాలా చక్కటి ఆలయం, మీరు కూడా చూసి తరిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం కార్యకర్తలందరూ వార్షికోత్సవాలకి ఇక్కడ సమావేశమై ముందుగా మనం బాబా మందిరంలోకి అడుగు పెట్టబోతున్నాం. బాబా మందిరం చక్కగా ఇక్కడ పడమరముఖంగా ఉంది. సాయినాథుడిని తూర్పు వైపు చూసి చక్కగా నమస్కారం చేసుకుంటాం. ముందుగా నందీశ్వర దర్శనంతో మనం ముందుకెళ్తున్నాం. తర్వాత శ్రీకూర్మం, నల్లటి శ్రీకూర్మం మనకి చక్కగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా దర్శనమిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ మనకి నందీశ్వరుడు కూడా మనకి చక్కగా దర్శనమిస్తున్నారు. ఇప్పుడే స్వామివారికి ఆకుపూజ నిర్వహించారు భక్తి ప్రపత్తులతోటి వార్షికోత్సవం సందర్భంగా. వెనుకవైపు చక్కటి మకర తోరణం, రజత మకర తోరణం మనకు కనిపిస్తుంది. ఎక్కడా చూసి ఉండరు. మరి చూసారా ఎన్ని గులాబీ పుష్పములు మరియు ఆకులు తీసుకువచ్చారు. ఈ ఆకులతోటి మనము మామూలుగా ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేస్తుంటారు, కానీ ఇక్కడ విశేషంగా బాబావారికి ఆకుపూజ చేయటంలో చాలా చక్కగా చేస్తున్నారు. అద్భుతంగా దర్శనమిస్తున్నారు. మనకి ఇక్కడ ఎదురుగా చూసారా, శ్రద్ధా సబూరి అనే నామాలతోటి శ్రద్ధతో ఉన్న వాళ్ళకి నాకు ప్రవేశం ఉంటుందని చెప్పారు. సబూరి కూడా ఉండాలి అని చెప్పారు. మరి ఈ ద్వారకామాయి సాయి మందిరానికి ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి నెలవారీ అన్నదానానికి శాశ్వతం ఇచ్చిన వారి యొక్క పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అనేక మంది కార్యకర్తలు చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఎంతో సేవా నిరతతోటి ప్రతినిత్యం ప్రతి గురువారం బాబా గారికి అభిషేక అర్చన కార్యక్రమాలు చాలా వాళ్ళ అమృతహస్తాలతో చేస్తూ భక్తులందరినీ ఆ అభిషేక అర్చనాదుల్లో పాల్గొనింపజేయటం వీడి యొక్క విశిష్టత. ఇక్కడ ఇక్కడ పూజారి గారు ఉన్నా సరే ఎవరికి వారు స్వయంగా వచ్చి బాబా గారిని సేవించుకొనవచ్చు. చక్కటి పాలరాజ విగ్రహం రాజస్థాన్ నుంచి తెప్పించారు. బాబా గారు చూడండి ఎంత శోభాయమానంగా, ఎంత చక్కగా చిరునవ్వుతో ఉన్నారో. ఆ చిరునవ్వు చూస్తుంటే మనకి ఆయన యొక్క ముఖారవిందం చూస్తుంటే ఎన్ని జన్మలైనా ఇక్కడే ఉండి ఆయన దర్శనం చేసుకుందామన్న భావన కలుగుతుంది. చాలా చక్కగా గులాబీ పూలతోటి ఎంత చక్కగా అలంకరణ చేశారో. ఎంత సాయినాథుడు చక్కగా అందంగా కనిపిస్తున్నారు. అటువంటి సాయినాథుడిని చూడటం మన జీవితంలో ఒక మహద్భాగ్యంగా చెప్పవచ్చు. ఈ బాబా మందిరం అనంతరం మనం హనుమాన్ మందిరం కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. బాబా మందిరం మొదటి వైపు ఉన్నాం. బాబా మందిరం ఇటువైపు చూస్తే గణనాథుడు కనిపిస్తుంటాడు. ఓం గం గణపతి అయిన మహా అంటూ గణనాథుడిని నమస్కారం చేసుకొని బాబా దర్శనానికి వెళ్ళాలి. తర్వాత ఆదిగురువు దత్తాత్రేయుడి యొక్క మందిరం కూడా మనకు కనిపిస్తుంది. చాలా చక్కగా కనిపిస్తుంది ఈ మందిరం 2008లో స్థాపించినట్లుగా ఈ శిలాఫలకం ద్వారా తెలుస్తుంది. 15/2/2008 మాఘశుద్ధ నవమి రోజున ఈ మందిరం ప్రతిష్ఠ చేయటం జరిగింది. రోహిణి నక్షత్రంలో మీనలగ్నంలో శ్రీ ఆదిపూడి వెంకటేశ్వర సాయిరాం గారి ఆధ్వర్యంలో చీమలదన్నె పిచ్చయ్య గారు, సామ్రాజ్యం గారు ఈ విగ్రహాన్ని సమర్పించారు. అటువంటి చక్కటి అద్భుతమైన దేవాలయం. అంతేకాకుండా ఏకాదశ స్తోత్రాలు కూడా రాశారు. ఇక్కడ బాబా మందిరానికి ప్రదక్షిణ మండపం కూడా మనకి చక్కగా కనిపిస్తుంది. చాలా చక్కగా బాబా ఆలయాన్ని మనం చూడటం
ఒక రకంగా అదృష్టంగా భావించవచ్చు. చూడటానికి చిన్న మందిరం అయినా సరే కానీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి నియమ నిబద్ధనతోటి ప్రతిరోజు అర్చన అభిషేకాది కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు మందిరం వారు. మందిరం తరపున అటువంటి మందిరం చూడటానికి మనకి ఎంతో మహద్భాగ్యం కావాలి. ఎక్కడో లేదండి, కురిటిపాడు ప్రాంతంలో ఉంది. ఈ కురిటిపాడు ప్రాంతంలో సాకేతిపురం అమరావతి రోడ్డు దగ్గర అన్నదాన సత్రం పక్కనే ఈ మందిరాన్ని వచ్చి తప్పక దర్శించగలరని ఆశిస్తున్నాను. ఇదిగో చూసారా, ఈ పక్కనే బాబాలయం పక్కన ఉన్న ఆంజనేయ స్వామి మందిరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆంజనేయ స్వామి మందిరం చాలా చక్కటి మందిరం. ప్రసన్న ఆంజనేయ స్వామి వారు పైన చూసారా, శ్రీరామ దూతం శిరసానమామి అంటూ చక్కగా రాశారు. ఆంజనేయ స్వామి వారు ఎంతో పడమర ముఖంతో నల్లరాతి విగ్రహం. శని గ్రహ దోషాలు ఎవరైనా ఉంటే ఈ ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటే చక్కగా తొలగిపోయే అంటానికి తార్కాణంగా ఇక్కడ మరి పడమర ముఖంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. రాముడికి ఎదురుగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఒక ఒంటిమెట్టులోనే ఇట్లాంటి ఒక చూడొచ్చు. ఒంటిమెట్టలో శ్రీరాముడి ఎదురుగా విడిగా ఒక దేవాలయంలో ఆంజనేయ స్వామివారు కనిపిస్తారు. ఇక్కడ ఒంటిమెట్టులాగానే ఇక్కడ కూడా మనకి ఆంజనేయ స్వామివారు చక్కగా కనిపిస్తుంటారు. చాలా చక్కటి ఆలయం. రజత గద కూడా భక్తులు సమర్పించారు. వెనకవైపు చూసారా, చక్కటి మకర తోరణం మరియు ఆకుపూజ నిర్వహించారు. కింద మనోజవం మారుతతుల్యవేకం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, ఆతాత్మజం వానరయుధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసానమామి అంటూ చాలా చక్కటి శ్లోకం రాశారు. ఎవరైనా గుర్తు తెచ్చుకో చదువుకోవడానికి. మరి ఈ ఆలయ విశేషాల గురించి చెప్పాలంటే, ఈ ఆలయం 2/1/2005 శ్రీ కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగింది. ఉదయం 11:02 ఉత్తరా నక్షత్రం కుంభలగ్నం ఉంది. శ్రీ కుర్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి అమృతస్థలతో ఈ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. చాలా చక్కగా శోభాయమానంగా జరిగింది. ఇక్కడ ముందుగా మనకి లక్ష్మీదేవి ఎదురుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇటుపక్క మరి ద్వారసనామాలు, హనుమంతుడి యొక్క ద్వారసనామాలు కూడా మనకి దర్శనమిస్తుంటాయి. పైన మరికి మరి చీమలదండే పిచ్చయ్య గారు, సామ్రాజ్యం గారు ఈ దేవాలయానికి మార్బుల్స్ రాయి వేయించినట్టుగా, మరి హనుమాన్ అంజనాసును వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణ సఖ పింగాక్షోమితి విక్రమ ఉదతిక్రమణశ్చేవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవశదర్ప ద్వారసైతాన్నామాన్ని కపీంద్రస్య మహాత్మన స్వప్నకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషిత తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయ భవేత్ మనోజవ మార్గతుల్యవేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానామామి అంటూ ఇక్కడ చక్కటి శ్లోకాలు రాశారు. అంతేకాకుండా ఇక్కడ గణనాథుడు కూడా మనకు దర్శనమిస్తుంటాడు. ఇక్కడ మనకి ముఖ్యంగా చూస్తే ఈరోజు 13వ వార్షికోత్సవం జరుగుతుంది. వార్షికోత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. మరి ఈ యొక్క మందిరాన్ని అర్చకత్వ బాధ్యతలు శ్రీ శంకర్ గారు బండారు శంకర్ గారు నిర్వహిస్తున్నారు. 2005 నుండి ఇప్పటికి సుమారు 15 సంవత్సరాల పాటు వారు నిర్విరామంగా నిరంతరాయంగా నిరాటంకంగా స్వామివారి సేవలోనే గడుపుతూ స్వామివారికి అర్చన అభిషేక కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ చాలీస పారాయణం మన్యసూక్త విధానంతో పూజా విధానం చేయడంలో వీరికి వీరే సాటి. చక్కగా మన్యసూక్తంతో స్వామివారికి ప్రతినిత్యం అభిషేక అర్చనాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి అష్టోత్తరం, మరి ఎదురుగా ఉన్న సీతారామ స్వామి ఆలయ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. వారి యొక్క నేతృత్వంలో ఇంతటి చక్కటి ఆలయం మనకు కనిపిస్తుంది. అదిగో హారతిస్తున్నారు స్వామివారికి. చక్కగా కనులారా స్వామివారిని మరి హారతిలో దర్శించగలరు. అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి ఆలయం మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి తూర్పు ముఖంగా మనం చక్కగా నమస్కారం చేసుకోవచ్చు. స్వామివారు పడమర ముఖంగా ఉంటారు. శనిగ్రహ దోషాలు నివారించడానికి చాలా చక్కటి అద్భుతమైన మరి ఆలయం. మరి ఇటు పక్కనే చూస్తే మరి మనకి ఈ గోడ లేకుండా పక్కనే మరి మనకి బాబాగారి యొక్క మందిరం మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక్క షిరిడీలోనే ఉంటుంది. షిరిడీలో ద్వారకామాయి పక్కన మనకి యొక్క ఆంజనేయ స్వామి దక్షిణముఖ ఆంజనేయ స్వామిని మనకు కనిపిస్తుంటారు. అక్కడ షిరిడీలో ఉండే విధంగా ఇక్కడ కూడా ఆంజనేయ స్వామివారు మరియు బాబావారు ఇక్కడ ఒకే ప్రాంగణంలో ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ కురిటిపాడు గ్రామ ప్రజలందరూ షిరిడీ వచ్చామన్న అనుభూతితోటి ఒకేసారి సాయిబాబాను మరియు ఆంజనేయ స్వామివారిని ఇద్దరిని దర్శించుకుంటూ ఉంటారు. చాలా చక్కటి అద్భుతమైన ఆలయం.
తప్పకుండా వచ్చి దర్శించగలరు. అంతేకాకుండా ఇక్కడ ధుని కూడా ఏర్పాటు చేయటం జరిగింది, ప్రతి గురువారం ధునికి సమర్పిస్తున్నారు. ఎదురుగా మనకు కనిపిస్తుంది రామాలయం. ఇప్పుడు ఆ రామాలయం గురించి తెలుసుకుందాము మరి. ఓం శ్రీ సాయిరాం. మనం ఇప్పుడు శ్రీ సీతారాముల దేవస్థానం రామాలయంలో ఉన్నాం. కొరుటిపాడు ప్రాంతం, చక్కటి ఎదురుగా ధ్వజస్తంభం మనకు కనిపిస్తూ ఉంది. చూసారా, ధ్వజస్తంభం చక్కగా దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభం దగ్గరికి దాటి వెళ్ళగానే ముందుగా మనకి గణనాథుడు, ఓం గం గణపతియే నమః అంటూ మనకి గణనాథుడు దర్శనమిస్తూ ఉంటాడు. తరువాత మనకి గణనాథుడు దర్శనం తర్వాత, చక్కటి దర్శనం తర్వాత మనకి నాగేంద్ర స్వామి వారు కూడా చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ నాగేంద్ర స్వామి వారి దర్శనం తర్వాత మనం దర్శించుకోవాల్సింది ఎవరంటే మరి చక్కగా ఆంజనేయ స్వామి వారు సింధూర వర్ణంతో ఉన్నారు. ఎదురుగా కూడా మనకి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అదిగోండి, ఇక్కడి నుంచి కూడా మనకి ఆంజనేయ స్వామి వారు శ్రీరాముల వారిని చూస్తూ ఎదురుగా ఆయన సేవ కోసం ఉంటారు. ఇక్కడ అటువంటి చక్కటి రామాలయం కోసం మనం ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ కూడా చూసారా, చక్కగా రాముని యొక్క శ్లోకాలు వేయటం జరిగింది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాన్ని అంటూ చక్కగా శ్లోకాలు వేయటం జరిగింది. ఇక రామదర్శనం చేసుకుందాము మరి. మీరెంతో చాలా వేగరంతో ఉన్నారు. రామదర్శనం చేసుకొని రాముల వారిని, ఆ కళ్యాణరాముణ్ణి, జగదభిరాముణ్ణి, కోదండరాముణ్ణి చక్కగా వేడుకుందాం. ఆ రాములు వారి అనుగ్రహం, రామానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అండి చెప్తుంటారు. మరి శ్రీరామనవ రోజే కాదు, అన్ని రోజుల్లోనూ రామానుగ్రహం ఉండాలి. రామానుగ్రహం ఉంటే అధికారుల నుంచి బాధ తప్పుతుందని చెప్తుంటారు. అటువంటి రామానుగ్రహం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. చక్కగా మనం ఈ ఆలయం 1952 అంటే సుమారు 68 సంవత్సరాల క్రితం స్థాపించబడిన అత్యద్భుతమైన పూజారి గారు చక్కగా వచ్చి హారతిస్తున్నారు, హారతి సమర్పిస్తున్నారు రాములు వారికి. చక్కగా చూడండి, అత్యద్భుతంగా హారతి. మీరు కూడా కళ్ళకు అద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వామివారికి హారతి చేస్తున్నారు. మరి అటువంటి రామాలయం మీకు దర్శింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎదురుగా హనుమంతుడు చక్కగా కూర్చొని మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మరి లక్ష్మణ, రాముడు, సీత, మరి రజత మకర తోరణం ఎదురుగా మనకి చక్కగా దర్శనమిస్తూ ఉంది. రజత మకర తోరణంతో పాటు మనకి రాముడు వారు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు, చక్కగా దర్శనమిస్తున్నారు. మరి ఈ రామాలయానికి చాలా విశేషమైన ప్రధానమైన అంశం ఉంది. ఆ విశేషమైన ప్రధానమైన అంశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయం సుమారు 68 సంవత్సరాల క్రితం ఆలయం. ముఖ్యంగా ఈ కొరుటిపాడు ప్రాంతం ఒక గ్రామం ఒకప్పుడు. ఈ గ్రామానికి 5 రామాలయాలున్నాయి. 5 పక్కల 5 దిక్కుల 5 రామాలయాలున్నాయి. వాటిల్లో ఒకటి రామాలయం. ఈ కొరుటిపాడు ప్రాంతాన్ని పంచరామ ఆలయాలుగా పిలుస్తుంటారు. ఈ పంచరామాలయాల్లోనూ శ్రీరామనవ రోజు ఖచ్చితంగా ప్రతి ఆలయంలోనూ శ్రీరామనవ కళ్యాణం జరుగుతుంది. ఒకప్పుడు 68 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాలు లేవు. కేవలం పటం పెట్టి పటం ద్వారానే శ్రీరామారాధన చేసేవాడు. తరువాత కాలంలో ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. అత్యద్భుతమైన ఈ రామాలయాన్ని, ఈ విగ్రహాలను ఎప్పుడు ప్రతిష్ఠింపజేశారు అంటే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 15/2/2008 ఉదయం 9:34 రోహిణి నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరాంశు మందు శ్రీ ఆదిపూడి వెంకటశివ సాయిరాం గారి ఆధ్వర్యంలో, మరి ఇడమకంటి జనార్దన శర్మ గారి ఆధ్వర్యంలో, మరి ఏటిగడ్డ భాను వాసు గారు విగ్రహదాతలుగా సమర్పించారు. అంతేకాకుండా ధ్వజస్తంభానికి వంగల సుందరరామిరెడ్డి గారు, విమలమ్మ గారు, వంగల వెలివీరారెడ్డి గారు, హేమంత్ గారు, ధ్వజస్తంభానికి సంబంధించిన వారు కూడా ఇక్కడ పగడాల ప్రసాదరావు గారు, గృహలక్ష్మి గారు, వారి యొక్క శిలాఫలకాలు కూడా మనకి ఇక్కడ చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి. రాతి స్తంభాలతో కట్టిన ఆలయం చూడండి, ఇప్పటిది కాదు ఇది, 68 సంవత్సరాల క్రితం. మరి 68 ఇక్కడ మనం చూసారా, ఇక్కడ చక్కగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు, కళ్యాణ విగ్రహాలు మనకి చక్కగా దర్శనమిస్తున్నాయి. మరి బాబా గారి యొక్క పల్లక సేవ ఇక్కడ కొన్ని మిలిచింది. పూర్వం 68 సంవత్సరాల క్రితం ఉన్న పటాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అదే ఈ పటం, ఇదిగోటు చూడండి, జగదభిరాముడు, కళ్యాణరాముడు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ పటమే 68 సంవత్సరాల క్రితం నుంచి పూజించబడుతున్న పటం. ఈ పటాన్ని 2008 ప్రతిష్ఠింపజేశారు. మరి ఈ పటాన్ని తీసి విగ్రహాలు చక్కగా పెట్టడం జరిగింది. అద్భుతమైన
చూడండి ఎంత సుందరమూర్తి రాముడు ఎంత చక్కగా ఉన్నాడో కనులారా చూస్తుంటే జన్మ ధన్యం అనిపిస్తుంది. ప్రతి శ్రీరామనవమి రోజు మనకి ఇక్కడ కళ్యాణం చేస్తారు. అంతేకాకుండా వార్షికాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా చక్కగా చేస్తారు. మనం గుడి చుట్టూ తిరగటానికి కూడా మనకి ఇక్కడ మనకి చక్కగా ప్రదక్షిణ ద్వారం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రదక్షిణ ద్వారా కూడా రాముల వారిని మనం దర్శించుకోవచ్చు. చాలా చక్కటి ఆలయం. ఇక్కడ ఈశ్వరుని కూడా ఈ మధ్య కాలంలోనే పెట్టడం జరిగింది. ఇటు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు కదా, ఆంజనేయ స్వామి వారిని దర్శించిన తర్వాత మరి ఈశాన్య భాగంలో చక్కగా ఈశ్వర దర్శనం కోసం ఈశ్వరుణ్ణి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఎదురుగా నంది కూడా మనకి చక్కగా దర్శనమిస్తున్నారు. ఓం నమ శివాయ అంటూ సోమవారం కూడా చక్కగా ఎవరైనా భక్తులు వచ్చి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. చక్కగా మనకి నందీశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తున్నారు. ఎదురుగా చూస్తే మనకి అష్టాదశ శక్తిపీఠాలు మరియు ద్వారస్ జ్యోతిర్లింగాలు చిత్రాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎదురుగా మరి పైన చూస్తే తిరునామాలు చక్కగా దర్శనమిస్తున్నాయి. చాలా పెద్దవి చక్కగా స్వామివారికి ప్రీతికరమైన తిరునామాలు మనకు కనిపిస్తున్నాయి. చూసారా స్వామివారి యొక్క అందాన్ని ఇంకొకసారి మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. విగ్రహాలని చాలా చక్కగా రాముడు చూసారా రజత మకర తోరణంతో రజత కిరీటాలతోటి సీతమ్మ వారు రాముడు లక్ష్మణుడు చక్కగా దర్శనమిస్తున్నాడు. హరే రామ 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 హరే హరు శ్రీరామ శ్రీరామ అంటూ తారక మంత్రం జపించిన వారు ఎంతోమంది ఉన్నారు. మనకి త్యాగయ్య అలాంటి మహానుభావులు, అంతేకాకుండా ఎంతోమంది భక్త రామదాసు రామ నామస్మరణతోటే వాళ్ళ జీవితాలని ముక్తి పొందారు. అటువంటి రాముణ్ణి మనం చూడటం ఒక అదృష్టదాయకమైన విషయం. ఆ రామాలయం చూడటం మన పూర్వజన్మలో భాగ్యంగా జన్మలో భాగ్యతగా భావించవచ్చు. ఈరోజు రాముణ్ణి దర్శించామంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే రాముణ్ణి దర్శించగలం. అటువంటి 68 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని మనం ఈరోజు దర్శించడం ఒక అదృష్ట భాగ్యంగా చెప్పవచ్చు. ఇటువంటి ఒక పక్కన ఇటు రామాలయం, అంతేకాకుండా ఇటు పక్కన చక్కగా మనకి హనుమంతుడి ఆలయం మనకి కనిపిస్తుంటుంది. ఎదురుగా మళ్ళీ మరియు ముఖ్యంగా చక్కగా మనకి బాబావారి యొక్క ఆలయం కూడా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. 3 ఆలయాలు ఒకే చోట కనిపిస్తుంటాయి. ఇక్కడ కార్యకర్తలు మరి వార్షికోత్సవానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి అనేక మంది భక్తుల సహాయ సహకారాలతోటి ఈ 3 ఆలయాలు చక్కగా మనకి నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడు వార్షికోత్సవానికి ప్రారంభమయ్యి ఆ యొక్క పూజా కార్యక్రమాలు జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పగా గుంటూరు నగరంలో ఉంది, అమరావతి రోడ్లో ఉంది, అన్నదాన సత్రం పక్కన ఉంది, సాకేతపురం, తప్పకుండా వచ్చి దర్శించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.